నిన్నటి పార్లమెంట్ సమావేశంలో నిర్మలా సీతారాం గారు డిఫెన్స్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు అడిగిన క్వశ్చన్స్ కు సరిగ్గా జవాబు చెప్పకుండా బోఫర్స్ అనే కుంభకోణం వల్లనే కాంగ్రెస్ బరీ అయిపోయింది అంటే ఓడిపోయింది కానీ రాఫెల్లో నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల రాఫెల్ ఇష్యూతోటే గెలుస్తుందని చెప్పడం జరిగింది ఆమెకు నిజంగా కూడా బోఫర్స్ పేరు చెప్పడానికి అర్హత లేదు ఎందుకంటే ఈ బోఫర్స్ గన్ల కుంభకోణం 60 కోట్ల దాన్ని ఎన్ని రోజులు మా రాజీవ్ గాంధీ చనిపోయిన 14 సంవత్సరాల తర్వాత తీర్పు రాహుల్ గాంధీ ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి అవినీతి జరగలేదు ఎలాంటి స్కాండల్ జరగలేదని కోర్టు తీర్పిచ్చింది అంతటితో ఆగలే అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధంలో ఈ భూగర్భ గనులే బాగా పనిచేసినాయనే సర్టిఫికెట్ ఇచ్చారండి మళ్ళా బోఫర్స్ సబ్జెక్ట్ మాట్లాడడం ఏమిటి మీ ప్రధానమంత్రి బోఫర్స్ కు రాఫెల్ కు ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ 33,000 కోట్ల కుంభకోణం 560 కోట్ల దాన్ని 1600 కోట్లు చేసిండ్రు ఎందుకని మా రాహుల్ గాంధీ స్టేట్ క్వశ్చన్ అడిగిండు విమానాల సంఖ్య కూడా తగ్గించడం జరిగింది 36 విమానాలు తగ్గించడం ఎందుకు జరిగిందని అడిగాడు దానికి మళ్ళా బోఫర్స్ ను తెరపైకి తేవడం ఇది చాలా దురదృష్టం ఈ దేశానికి ప్రధానమంత్రి చేసి ఈ దేశంలో 18 ఏళ్ల యువకులకి ఓటు హక్కు కల్పించి 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు బరుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చి అంతటితో ఆగలే టెలికామ్ ను ఇంప్రూవ్ చేసి భారతదేశానికి 21st సెంచరీ తీసుకుపోయి ఇవాళ ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ గాని ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చినటువంటి మా ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రిని మళ్లీ బోఫర్స్ ను తెరపైకి తేవడం సిగ్గుచేటు అంటున్నా మీ ప్రధానమంత్రి బోఫర్స్ గన్ల వల్లనే గెలిచినావు 60 కోట్లు ఎక్కడ 33,000 కోట్లు ఎక్కడ ఇక్కడన్నా వాస్తవాలు చెప్పుమను దమ్ముంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ అయ్యమను వాస్తవాలు తెలుపను అంతేగాని ప్రజలను మోసం చేస్తాడు పార్లమెంట్ ను మోసం చేస్తాడు చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికన్నా బోఫర్స్ ఇష్యూ ఇక ముందు ఎప్పుడు తెరపైకి తేవద్దు చనిపోయిన వ్యక్తి వచ్చి ఎక్కడ జవాబు చెప్పలేడు అయినా ఆయన చనిపోయినాకనే 14 ఏళ్ల తర్వాత రాజీవ్ గాంధీ ఎలాంటి తప్పు చేయలేదు మరి మీ ప్రధానమంత్రి బతుకుంట ప్రధానమంత్రి ఇంకా మాట దాటేస్తారెందుకు ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా మళ్లీ బోఫర్స్ గంటలో తీసుకురావడం ఇది చాలా దురదృష్టకరం తప్పనిసరిగా ఈ రాఫెల్ ఇష్యూతోటే నరేంద్ర మోడీ పథకం 2019 లో ఖాయం దాంతో పాటు డిమానిటేషన్ అదేవిధంగా జీఎస్టీ మళ్లీ నేను కొత్తగింటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,000 ఓట్లు తీసేశాట మళ్ళా 1,000 ఓట్లు ఇస్తారట దాంట్లో ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయంట ఇవన్నీ కూడా ఇది ప్రధానమంత్రి తప్పుడు ఆలోచన వల్లనే ఈనాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక మొదలు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మా రాజీవ్ గాంధీ ఏ విధంగా అయితే సిబిఐ ఎంక్వైరీలో ఏది నిర్దోష అన్నాడో నిర్దోషాన్ని ప్రూఫ్ చేసుకునే బాధ్యత మీ ప్రధానమంత్రి పైన ఉంది యాజ్ ఎ డిఫెన్స్ మినిస్టర్ ఇక ఫ్యూచర్ లో బోఫర్స్ గాని బోఫర్స్ కుంభకోణం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మరోసారి చెప్తున్నావు మా రాజీవ్ గాంధీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దానివల్ల మీ పార్టీకి
ముఖ్యంగా మీకున్న పర్సనాలిటీకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఆయన ఏ తప్పు చేయలేదని. అది కూడా యుద్ధంలో కార్గిల్ యుద్ధంలో ఉపయోగపడ్డాయని మీ ప్రధానమంత్రి అన్నాక మళ్ళీ తెరపైకి తేవడం ఇది సిగ్గు చేయటం అని మీడియా ద్వారా చెప్తున్నా. ఏమన్నా అడిగేది ఉంటే అడగండి, చెప్తాను. చూడండి, మేము ఐటమ్ గుర్తు మేరా బస్లో పోయే ఆ జో పూచే కేటీఆర్ జరా జాదా ఈ బోల్ రా భయ్యా, కాంగ్రెస్ ఖతం హోగా, అరే ఐసే ఐసే అప్ డౌన్ హమ్ జమానే సే దేఖ రే, ఇందిరా గాంధీ భీ హార్ గయి థీ 77 మే, ఫిర్ 1980 మే ఫిర్ కాంగ్రెస్ సర్కార్ ఆయి, కేటీఆర్ తూ జరా జాదా ఈ బోల్ రా రే భయ్యా, ये ज्यादा का जवाब आवाम देगा, हम नहीं देंगे. आने वाले इलेक्शन में हम बराबर लोकल बॉडी इलेक्शन में हमारा जो पीसीओ को दबाने की कोशिश करे वही पीसीओ आने वाले इलेक्शन में पार्लियामेंट में बराबर शिकस्त देने के वास्ते हम पूरी कोशिश करेंगे, बराबर शिकस्त दिलाने के वास्ते हम आगे आएंगे. कोई घर में नहीं बैठ रहा, बराबर फिर रहा हूं. अब तुमको नया नया ప్రెసిడెంట్ వరా తురా జాదా ఫిర్ రాగా ఉస్ వస్తే కోయి తేరకు నై దిక్ రా, దిక్నే వాలే దిక్తే జానే వాలే జాతే, జరా బాతే కమ్ కరో, జో వాదే కరే, అబ్ తక్ తేరా క్యాబినెట్ నహీ హై, తూ క్యా బాత్ కర్ రా, తేరా బాప్ గావ్ మే ఫిర్ రా, ఫెడరల్ బోల్ రా, అవామ్ ఓట్ డాల్ రా, తూ కహ్ కే గావ్ మే ఫిర్తా, దూసరే స్టేటో మే జాతా, ఫెడరల్ सरकार लाने की कोशिश करता, पहले तेरी पार्टी का कैबिनेट बनाओ ताकि लोगों के जो वादे वो पूरा करो, बाद में आवाम किसको वोट देना वो हम बराबर, हमारी जो पुराने क्या क्या गलतियां करे क्या क्या सुधारना आने वाले इलेक्शन में हम बराबर उसको समझ के आने वाले दिनों में हम आगे बढ़ेंगे, बराबर कांग्रेस को जिंदा रखेंगे और जीतने के वास्ते हम पूरी कोशिश करेंगे. केटीआर गार कोई एक्ने माटाड़ कांग्रेस वो भयपड़पोन कांग्रेस इंडक बैठक मैं सैट अटेदो आय सारी गेलवा ईनने गेल अरे प्रजु वाल इष्ट वाले उच्चा हामी ఇప్పటిదానికా నువ్వు నిలుపుకోకుండా ఊర్లో పడి తిరుగుతుడు మీ నాయనకు చెప్పురా భయ్ మొదలు, మీ నాయనకు చెప్పు, నాయన బయట తిరగకే, ఈడ కూర్చొని క్యాబినెట్ చెయ్యే, లేకపోతే ప్రజలు మనల్ని అసహించుకుంటుందని మీ నాయనకు లెక్క చెప్పు. మేము రెడీగా ఉన్నాం రా బాబు, 1977 లో ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది, మళ్ళీ 1980 వచ్చింది ఓటమి గెలుపుతో నిమిత్తం లేదు, కాంగ్రెస్ ఎన్నో అప్డౌన్స్ చూసింది, తప్పనిసరిగా గతంలో జరిగినటువంటి తప్పులు సరిదిద్దుకొని ఏడ మేము తప్పు చేసినాం, ఏడ మా మేనిఫెస్టో ప్రజల దగ్గర పోయిందా లేదా, మేము లేటు అనౌన్స్మెంట్ కూడా నష్టమైందా, ఇవన్నీ మేము ఆలోచన చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా ఏబీసీలనైతే మీరు దెబ్బకొట్టినారు, సమగ్ర కుటుంబ సర్వేలో 54% అని చెప్పిన మీ నాయన గొర్రెలు బర్రెలు ఆవులు చేపలిచ్చి ఇప్పుడు అసలు దెబ్బ కొట్టిండు. కింది స్థాయిలో ఇక్కడి నుంచి రాజకీయంగా ఎదగడానికి సర్పంచ్ మండల అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ శాసనసభకు ఎదగకుండా మీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, బీసీలు పైకి వస్తే మా పని చేస్తారని కొట్టినాం, అదే బీసీలకు నా పిలుపు. వచ్చే ఎన్నికల్లో బీసీలు తప్పనిసరిగా కేసీఆర్ ను సరిగ్గా బీసీలు ఏమిటి ఓటు గెలిపించారు ఓటమి కూడా చూయించాలని పిసి ప్రజలకు కుల సంఘాలకు నాయకులకు నా పిలుపు.